పార్టీ అక్కడ మరొకసారి అధికారం లేక రైట్. మళ్ళీ మళ్ళీ మీరు ఎక్కడికి వస్తాను, ఒకసారి కేఎస్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం. కేఎస్ ప్రసాద్ గారు, సో ఈ అబ్జర్వేషన్ ఎలా చూస్తారు ప్రసాద్ గారు? అంత్యాక్షరి క్యారీఅవుట్ చేసిన సర్వే అబ్జర్వేషన్స్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? నాలుగు రాష్ట్రాలు కేవలం అంటే ఇక్కడ ఏదో బీజేపీని అండర్మైన్ చేసి బీజేపీ తప్పైపోతుందని అంటలేదండి. బీజేపీ ఈ రకమైన సెంటాక్స్ అక్కడ ఎదుర్కోబోతోంది అనేది అక్కడ ఆవిష్కృతం అయింది. దేవ్ టేకన్ మాక్సిమం నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్, డిఫరెంట్ నాలుగు రాష్ట్రంలో ఉన్న నాలుగు భాగాల నుంచి కూడా తీసుకున్నారు. ఒక్కో చోట బీజేపీ ప్రాబ్లం ఉన్న చోట బీజేపీ ప్రాబ్లం ఉందని స్పష్టంగా ఆ సర్వే పేర్కొంది. ఇక్కడ బీజేపీకి ఉన్న మైనస్ ని అక్కడ ఎత్తి చూపింది. ఇది కనుక వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంది చేసుకుంటే ఏమో దే మే కమ్ బ్యాక్ అగైన్. ప్రసాద్ గారు ఎలా చూస్తారు? టీవీఆర్కి నమస్తే అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇక్కడ ఈ చర్చలో రెండు అంశాలు ప్రస్ఫుటించాయండి. ఒకటి పార్థసారథి గారు చెప్పకనే చెప్పారు అన్ని విషయాలు, అలాగే గోచాల శ్రీనివాస గారు మంచి విషయాలను స్పృశించారు. అమాయకంగా కాంగ్రెస్ మోసపోత ధోరణేనే నేను వాస్తవానికి చెప్పదలుచుకున్నాను, ఎలాగంటే ఎంఐఎం పార్టీ. సో ఈ మూడు అంశాలే మెయిన్ టార్గెట్ అండి, అంతకన్నా ఇంకేం లేదు దీంట్లో విశ్లేషణ. ఇందాక మీరు ఆత్మసాక్షి గ్రూప్ విషయంలో వస్తే బీజేపీకి ఫేవరబుల్గా ఒక న్యూస్ చెప్తారు. ఈటెల రాజేందర్ గారి గెలుపు విత్ ఓట్స్ అన్న దాంట్లో 18,000 పైచిలకతో గెలుస్తారన్న సర్వే చెప్పిన ఏకైక సర్వే ఆత్మసాక్షి అండి. కాబట్టి అది ప్రూవెన్ ట్రాక్. వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళందరూ డబ్బుల కోసం చేస్తారు, వీళ్ళేమో ప్యాషన్తో చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం మీద అడ్రస్ చేయడానికి ఆత్మసాక్షి మూర్తి గారు బ్రాహ్మణుడు, అందుకని ఏంటంటే కొంచెం ఫోకస్డ్గా సెన్సిటివిటీస్ని బాగా టచ్ చేసుకుంటూ చేశాడు సర్వే. శాంప్లింగ్ మీరు చూడండి, బీజేపీ మాధ్యమాల్ని మేనేజ్ చేస్తుంది, ఇవన్నీ మనం వినక్కర్లే. మీరు మిగిలిన సర్వే వాళ్ళందరూ శాంపుల్ సైజ్ చూడండి, వీళ్ళు శాంపుల్ సైజ్ చూడండి, అది ఒకటే ఆన్సర్. రెండోది, సాధారణంగా అందరూ ఈ ప్రభుత్వ పథకాల్ని ఎవరైతే బెస్ట్ యూటిలైజేషన్స్ ఉంటారో వాళ్ళ ఈ శాంపుల్ సైజ్కి ప్రామాణికం ఈ ఆత్మసాక్షికి. మోరోవర్ ఇక్కడ ఇందాక పార్థసారథి గారు బ్రహ్మాండం చెప్పారు ప్రజలతో లేరు అన్న దానికి, దానికి ఆన్సర్ మీకు యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి చేసిన రెండో నిమిషం ఆన్సర్ ఇచ్చారు, ప్రజలు మీతో లేరని. ఆయన నియోజకవర్గంలో ఎంపీ నిలబడి ఉన్న ఓడగొట్టారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్. తర్వాత మీరు అంటారు చూడండి, ప్రజలు మోసపోతున్నారు, ప్రజలకు ఏం తెలియదు, మంచి చేస్తే అని. మంచి ఏది అని ఎత్తుక్కోలేక చేస్తున్నారు 7.5 సంవత్సరాలు బట్టి. 7.5 సంవత్సరాలు బట్టి ప్రజలు ఏంటంటే మంచి అంటే ఏంటో తెలియక చేస్తున్నారు. ఇక్కడ శిలాన్యాసంలో ఆ అమాయకుడు రాజీవ్ గాంధీ గారు చచ్చిపోతూ శిలాన్యాసం చేసిన దానికి ఇంకా విభిన్నంగా మహానుభావుడు పివి నరసింహరావు గారు, నిజంగా నేను మేసం మీద చేసి చెప్తాను, హిందువుల ప్రతినిధి ఎవరంటే పివి నరసింహరావు గారే. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది, మా అందరికన్నా గోసాల శ్రీనివాసరావు గారు బాగా తెలుసు. మురళీ మనోహర్ జోషి గారు, అద్వానీ గారు, మొన్నకు ప్రముఖులు ఎవరికీ బాధ్యత లేదు, ఎవరికి ఏం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. బాధ్యత వహించింది మా మహానుభావుడు పివి నరసింహరావు గారు. హిందువుల పక్షాన్ని నిలబడ్డాడు, ఆ బాబ్రీ మసీద్ ప్రక్షాళన జరిగింది, ఇవాళ శిలాన్యాసం జరిగింది రాజీవ్ గాంధీ గారి ఆయనలో. ఈ ల్యాండ్ లేదు, వక్త్ బోర్డు ల్యాండ్ లేవు, 5 ఎకరాలు లేనట్టు ముస్లిం కమ్యూనిటీకి 5 ఎకరాలు ల్యాండ్ ఇస్తూ రామ జన్మభూమిని సెటిల్ చేశారు సుప్రీంకోర్టు పరంగా. అందుకనే ఎక్స్పైరీ అయిపోయినా రామ జన్మభూమి ఇష్యూ అన్నది ప్రైమరీ ఎజెండాగా అండర్లైన్ చేయబడింది ఆత్మసాక్షి దీంట్లో. అండ్ ఓవరాల్ ఇక్కడ ఈ సర్వే నేపథ్యంలో శంకలపెట్టు తిరుగుతున్న ఎంఐఎం పార్టీ, ఎందుకంటే సెక్యులర్ భావాలకి ఒక అర్థం పరమార్థం ఇచ్చింది నాటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైతే అబ్దుల్ కలాం గారిని భారత ప్రెసిడెంట్ చేశారో అప్పుడే సెక్యులర్ భావాలకు ఒక అర్థం పరమార్థం ఇచ్చారు బీజేపీ పార్టీకి. అప్పటిదాకా హిందుత్వవాదాలు హిందువే అని నక్వీ గారు అని ఒక ఎంపీ గారు ఉన్నా సరే పేరుకు మాత్రమే అక్కడి నుంచి డ్రైవ్ చేస్తూ ఇప్పుడు విభిన్నంగా ఇక్కడ మాకు అక్కడ గుంటూరులో పేర్లు మార్పులు వాళ్ళ ప్రాచుర్యం ఇవన్నీ అది వేరే టాపిక్ అవుతుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఎంఐఎం పార్టీ ఎక్స్పైరీ రాగానే వాళ్ళు మమతా బెనర్జీ గారిని సంధానించారు బ్రహ్మాండంగా. ఆ ఎక్స్పెరిమెంట్లు గోవాలో జరుగుతుంది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కన్నడ సామాజిక వర్గం అంటే కన్నడ నుంచి ఎక్కువగా అయిన సెటిల్ అయిన గోవాలో ఉన్నారు సరే, కన్నడలో ఉన్న కుమారస్వామి గారి పార్టీ కానీ ఈ బీజేపీ ప్రాబల్యం ఉన్న ఇండైరెక్ట్ పార్టీలు కానీ అక్కడ సహసేకరణ లేకుండా మమతా బెనర్జీ గారిని ప్యారల్గా తీసుకొస్తారు. ఎందుకు దానికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పచ్చు, ఈ రైతు చట్టాలు వెనక తీసుకున్న విధానంలో కానీ దేశ ప్రజలకు 75 సంవత్సరాలు స్వతంత్రంలో క్షమాపణ చెప్పని ప్రధానమంత్రి, ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీ అమ్మాయి క్షమాపణ చెప్పలేదండి. ఈయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడైతే పెట్టలేదో తన సదరన్ స్టేట్స్లో బా చంకనెత్తుకున్న కవలపిల్లలాగా టీఆర్ఎస్ పార్టీని వైఎస్ఆర్సీపీని సంధాయిస్తున్న విధానం, వాళ్ళ అమాయకంగా 2 సంవత్సరాలు ఎలాగేలా కాలయాపన చేయాలనుకుని మీతో సస్టైన్ అవుతున్న ట్రావెల్ అవుతున్న విధానంలో వినూత్న పోకళ్ళు ఏముండవు. ఎందుకంటే ప్రజలను అమాయకులు చేస్తూ జమిలీ ఎలక్షన్లు ఇలాంటి భావజాలతో మొన్న జరిగిన రీసెంట్ 5 ఎలక్షన్ల ఆన్సర్ ఎంత కేటగిరికల్గా వచ్చిందో మీకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అస్సాం లాంటి ప్రాంతంలో
ఎక్కువగా ఓటు బ్యాంక్ వచ్చినా సరే పార్టీని మీరు ఎలా గెలిపించుకున్నారో బీజేపీ పార్టీని, ప్రజల అవసరం మీకు ఏముంటుందండి, మీరే చెప్తారు కదా. ప్రజలు ఏంటంటే మంచి చేస్తే ప్రజలు నచ్చట్లేదు కాబట్టి మీరు దేన్ని నమ్ముకున్నారో క్లియర్గా తెలుస్తుంది. దాని అవుట్కమ్మే దాన్నే నమ్ముకున్న వెస్ట్ బెంగాల్లో ఎలాంటి సమాధానం వచ్చిందో కూడా మీకు బాగా తెలుసు. అండ్ వేరాస్ ఈ ట్రావెలింగ్లో ఈ ఇక్కడ ఏమవుతుందంటే అమరేందర్ సింగ్ గారు అనే లాజిక్తో పంజాబ్లో వెళ్తున్నారు అనుకుంటున్నారు. అది ఇటు నుంచి ఎట్టుకుంటున్నా అటు నుంచి ఇటు పెడుచుకుంటున్నా సరే ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ కాంగ్రెస్ కానీ ఎలాంటి ఎడ్జి రాబోతుందో అది దగ్గర సమాధానం వస్తుంది. ప్రసాద్ గారు ఒక నిమిషం ఆత్మసాక్షి గ్రూప్ సిఇఓ సఫాదృష్ మూర్తి గారు లైన్ లో టెలిఫోన్ లైన్ లో ఉన్నారు, ఒకసారి